హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఇదిగోండి, ఈరోజు నా డే 5 వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. సో 2 డేస్ తర్వాత ఇదిగోండి ఈరోజు వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఈరోజు వెయిట్ 62.3 ఉందన్నమాట. నా డే 1 వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 63.2 ఉంది కదా. సో 4 డేస్కి 62.3కి వచ్చేసాను. ఆల్మోస్ట్ 900 గ్రామ్స్ తగ్గేసాను అనమాట. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా ఇంకా మా ఆయన కూడా నేను చూసుకుంటాను వెయిట్ చెక్ చేసుకున్నారు. మా ఆయన ఏమో 1.5 కేజీ అంటే ఒక 1 ఇయర్ నుంచి 58లోనే మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్య 59.5కి వచ్చేసినారు అనమాట. 1.5 కేజీ వెయిట్ గెయిన్ అయినాయను. సో దాన్ని నేను తగ్గియాలా అనేసి మా ఆయన నేను కూడా ఈరోజు నుంచి డైట్ చేస్తాను నీతో పాటు అని చెప్పి ఇదిగోండి మార్నింగే వాకింగ్కి వచ్చేసాము. ఈరోజు వీకెండ్ కదా, సో కొంచెం ప్రశాంతంగా చల్లటి గాలి ఉంటుంది పదా ఇంట్లోనే ఎందుకు. మాది కొంచెం చిన్నీళ్ళు అనమాట. సో ఎక్సర్సైజ్ చేసేకి బాగానే ఉంటుంది, కానీ షూట్ చేసేకే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎక్సర్సైజెస్. సో ఇంకా బయటకు వెళ్దాము, అట్లా ప్రశాంతంగా కొంచెం మంచి గాలి, డి విటమిన్ దొరుకుతుంది, బాగా ఎండ ఉంటుంది అనేసి వాకింగ్కి వచ్చినాము. మా రిషి మా జెస్సీ ఏమో బాగా నిద్రపోతున్నారు. 9 గంటల వరకు లేసలేదు వాళ్ళు డైలీని. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను కూడా నిద్ర లేపను అనమాట. ఇంకా మా రిషికి మా పెద్దమ్మాయి చెప్పేసి వచ్చాను, ఒకవేళ చిన్నమ్మాయి లేస్తే ఫోన్ చేయని చెప్పేసి వచ్చినాను. ఇంకా వాళ్ళైతే పడుకున్నారనమాట. ఇదిగోండి ఇంకా మేమైతే పార్క్లో బాగా ఒక 3 రౌండ్లు వాకింగ్, అట్లే నేను జాగింగ్ కూడా చేస్తాను. చాలా బాగా అనిపించింది ఈరోజు ఆ క్లైమేట్, చల్లటి గాలి, ఆ బర్డ్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అట్లే అడే ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ కూడా చేసుకొని వచ్చాము. చాలా బాగా అనిపించింది. సో ఈ బ్లాగ్లో వచ్చేసి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఫాలో అయ్యే ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో మనము ఫుడ్ ఎక్సర్సైజ్తో పాటు మనము వెయిట్ లాస్ కావాలంటే ఫుడ్ ఎక్సర్సైజ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. సో మనం ఎంత డైట్ చేసి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ కొన్నిసార్లు వెయిట్ లాస్ అనేది అయ్యలేదన్నమాట. సో దానికి రీజన్ ఏంటంటే ఫుడ్ తర్వాత ఎక్సర్సైజ్తో పాటు మనము ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలా, దాంతోపాటు మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలన్నమాట. మనం సరిగా నిద్రపోయినామంటే మన బాడీ బాగా రిపేర్ అయిపోతుంది. తర్వాత వచ్చి మన మైండ్ కూడా బాగా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. సో మన క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి, బాగా నిద్రపోతే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ డే చేసేకి మన బాడీ రెడీ అయిపోతుంది అనమాట. బాగా నిద్రపోయినప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఆ హార్మోను మన బాడీలో ఉండేటువంటి స్ట్రెస్ అంతటిని తగ్గించేసి మన మైండ్ బాగా రీఫ్రెష్ చేస్తుంది అనమాట, బాగా ఆ హార్మోన్. సో కాబట్టి మనం బాగా నిద్రపోతేనే నెక్స్ట్ డే మనకి చేసేకి మన బాడీ రిపేర్ అవుతుంది. మనం బాగా నిద్రపోలేదు అనుకోండి అసలు ఇంకా డైజెషన్ కూడా అయ్యలేదు, ఇంకా యాడ వెయిట్ లాస్. డైజెషన్ కాలేదంటే మనకి ఇంకా వెయిట్ లాస్ అనేది అస్సలు అయ్యలేదు. కాబట్టి మీలో ఎవరైనా డైట్ స్టార్ట్ చేసి ఉంటే డైట్ ఎక్సర్సైజ్తో పాటు ప్రాపర్ స్లీప్ కూడా ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అన్నా బాగా నిద్రపోవాలన్నమాట. అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది. ఈరోజు అయితే పార్క్లో చాలా ప్రశాంతంగా అనిపించింది. వీకెండ్ కదా, అందరూ వచ్చినారు. కొంచెం ఏజ్ అయ్యే వాళ్ళు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ క్లైమేట్కి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసినామన్నమాట. ఇంటికి వచ్చే రోడ్లో నాకు ఈ బనానా స్టెమ్ కనిపించింది ండి. చాలా ఫ్రెష్గా అనిపించింది, బండిలో నూక్కొని వస్తానండి. ఇంకా అక్కడ బండిని ఆపి మరీ తీసుకున్నాను. 20 రూపీస్ పడింది అనమాట ఈ బనానా స్టెమ్. ఈ బనానా స్టెమ్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీంతో మనం జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మార్నింగ్ ఒక డీటాక్స్ జ్యూస్ లాగా చేస్తా ఉన్నాను. దీనికి పైన 2 లేయర్స్ ఉంటాయన్నమాట. ఆ 2 లేయర్స్ని తీసేసినామంటే లోపల స్టెమ్ ఉంటుంది. ఇగో దీంతో ఇప్పుడు మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనము కట్ చేసే ముందు సాల్ట్ వాటర్ రెడీ చేసుకోవాలా. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇట్లా సాల్ట్ వాటర్ రెడీ చేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కట్ చేసేటప్పుడు నారు వస్తూ ఉంటుంది, అది ఫైబర్ కంటెంట్ అనమాట. దీంట్లో ఉండే ఫైబరు. సో మనం దీన్ని కట్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దీన్ని చక్రాలలాగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. మనం పల్లెటూరులో అయితే ఇది ఫ్రీగా దొరికేస్తుంది. సో మాకు చూడండి ఇక్కడ 20 రూపాయలు అనమాట ఇది చిన్నది. ఇంకేం చేస్తాను, సిటీస్లో ఉన్నప్పుడు ఇంకా కొనుక్కొని తినాల్సిందే ప్రతిదీ కూడాను. ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇట్లా సాల్ట్ వాటర్లోకి వేస్తాను. ఇది కట్ చేసిన వెంటనే కాసేపుకి నల్లగైపోతుంది, అందుకే సాల్ట్ వాటర్లో వేస్తాను అనమాట. సాల్ట్ వాటర్లో వేసినామంటే ఇది నల్లగాయలేదు, ఫ్రెష్గా ఉంటుంది. జ్యూస్ చేసినా కానీ ఫ్రెష్
ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకొని జ్యూస్ చేస్తా ఉన్నాను. దీంట్లోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేసినాను, తర్వాత పళ్ళు చట్టి మజ్జిగ వేస్తా ఉన్నాను. ఇట్లా మజ్జిగ వేసుకొని తాగడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, సేమ్ మజ్జిగ ఫ్లేవర్ ఉంటుంది. మజ్జిగ కూడా అవాయిడ్ చేయొచ్చు కావాలంటే, మజ్జిగ లేకుండా ఓన్లీ బనానా స్టెమ్ వాటర్ బాగా మిక్సీ పట్టుకొని విధంగా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే మనం మజ్జిగ వేసుకుంటే మనకి తాగేకి బాగా కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇదైతే దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలా, ఖచ్చితంగా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలా. దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది, అసలు మనం తాగే కయ్యలేదు. దీన్ని నారు నారు ఉంటుంది అనమాట ఎక్కువగా. సో దీన్ని ఫిల్టర్ చేసుకుంటే చూడండి, గడ్డలాగా దొరుకుతుంది మనకి లాస్ట్లో, నార నార అనమాట ఇదంతా. ఇది చూడండి, ఇదంతా ఫైబరే అండి. అసలు కర్రీస్ చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్, ఇదంతా తినొచ్చు అనమాట మనం కొంచెం స్టీమ్ చేసుకొని. ఉడికింటుంది కాబట్టి సో ఇదంతా తినేయచ్చు. సో జ్యూస్లో అయితే ఖచ్చితంగా మనం ఫిల్టర్ చేసుకునే తాగల. సో దీంట్లోకైతే కొంచెం నేను పెప్పరు తర్వాత సాల్ట్ వేస్తాను మంచి టేస్ట్ కోసం. అయితే ఇదిగోండి, ఇంకా బనానా స్టెమ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ తాగడం వల్ల పొద్దున్నేనే తా తీసుకోవాలి జ్యూస్. దీన్ని తాగడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మెయిన్గా వచ్చేసి కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేసేకి ఈ జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది కిడ్నీ స్టోన్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారంటే, నేను ఫస్ట్ సజెస్ట్ చేసింది ఈ బనానా స్టెమ్ తోటి జ్యూస్ కానీ లేదంటే పళ్ళెం లాగా కూడా చేసుకొని తినండి వారానికి 2 సార్లు అని చెప్పాను. చాలామంది ట్రై చేసి వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో తప్పకుండా మీకు ఎవరికైనా ఇలాంటి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఉంటే ట్రై చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షేర్ చేయండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి యూరినరీ ట్రాక్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేకి, మన బాడీలో యాసిడిటీని తగ్గించేకి, బెల్లీ ఫ్యాట్ తగ్గించేకి, డయాబెటిక్ కంట్రోల్ చేసేకి, అనేమియాని తగ్గించేకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఈ జ్యూస్ తాగడానికి. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా తీసుకొని ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇది వచ్చేసి నేను 11:30 ఆ టైంలో అనుకుంటాను. సో స్నాక్స్ తీసుకుంటాను అనమాట, ఆకలి వేసినప్పుడు మాత్రమే తీసుకుంటాను నేను. ఆకలి కాలేదంటే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాను అనమాట. సో ఈరోజు కొంచెం ఆకలి అయినట్లు అంటే, ఈరోజు వీకెండ్ కదా కొంచెం పని కూడా ఎక్కువ ఉన్నింది, అందుకే కొంచెం యాపిల్ ఉప్పు శనగలు వస్తాయి కదా శనగలు అవి తీసుకున్నాను. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు ఇంకా పిల్లల కోసం అనేసి ఫిష్ తెచ్చారు. సో ఫిష్ కర్రీ ఇంకా రెడ్ రైస్ చేశానన్నమాట. ఈరోజు లంచ్ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఫిష్ కర్రీ బ్లాగ్, నాకు ఇంట్లో కొంచెం పని ఎక్కువైపోయేసింది అనమాట, అందుకే ఇంకా షూట్ చేయలేదు. సో నేను చేసే ఫిష్ కర్రీ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ చాలా షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూడండి నా స్టైల్ ఎలా ఉంటుంది ఫిష్ కర్రీ అని, లేదంటే నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా లంచ్కి అయితే చాలా ఆకలి వేసేస్తూ ఉన్నింది, కొంచెం పని ఎక్కువైపోయి. ఇంకా రెడ్ రైస్, ఫిష్ ఈ విధంగా అయితే నేను లంచ్లోకి తీసుకున్నాను అనమాట. సో మనం డైట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్లో ఫిష్ చాలా బెస్ట్ అండి. సో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఫిష్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కంపేర్ టు చికెన్ మటన్ కంటే ఫిష్ బెస్ట్ అనమాట, త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఫిష్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది అనమాట బాగా. సో ఒమేగా 3 మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫిష్ తీసుకోవచ్చండి చికెన్ కంటే, చికెన్ చాలా టైం తీసుకుంటుంది డైజెషన్కి. ఇంకా ఇప్పుడు సమ్మర్ టైం కదా, మనం చికెన్ తిన్నామనుకోండి బాడీ కూడా చాలా హీట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం ఈ సమ్మర్ టైం ఎండాకాలంలో కొంచెం చికెన్ తగ్గిస్తేనే బెస్ట్ అండి. సో హెల్త్ పరంగా చూస్తే ఫిష్ బెస్ట్ అనమాట, కావాలంటే ఫిష్ తీసుకోండి. ఇంకా లంచ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తాను, కొంచెం హెవీగానే తినేసాను. రైస్ రెడ్ రైస్ కదా అది నమలాలి అనమాట బాగా, కొంచెం తిన్నా కానీ అది కడుపు నిండిపోతుంది. ఇంకా డిన్నర్కి అయితే ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నింది, ఇంకా అన్ని ఫ్రూట్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రూట్ సాలడ్ లాగా చేసుకున్నాను సింపుల్గా. అయితే ఎప్పుడైనా మనం లంచ్ హెవీగా తీసుకున్నామనుకోండి డిన్నర్ కొంచెం తగ్గిచ్చేసి విధంగా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే వెజిటేబుల్ సాలడ్స్ లేదంటే సూప్స్ విధంగా తక్కువగా ఫాస్ట్గా డైజెషన్ అయిపోయేలాగా తక్కువగా తీసుకుంటే డిన్నరు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి నా డిన్నర్లోకి అయితే ఈరోజు నేను మస్క్ మెలను, బ్లాక్ గ్రేప్స్, గువా తీసుకున్నానండి డిన్నర్. ఇది మాత్రమే అనమాట డిన్నరు. ఈ గువా ఉంది కదా జామకాయ, సో వెయిట్ లాస్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఉంటాయండి రిజల్ట్స్. ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అనమాట. సో నా డిన్నర్ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ఫినిష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత, డిన్నర్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే ఈ డ్రింక్ తీసుకుంటున్నాను డైలీ. ఈ డ్రింక్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని తీసుకునేది అనమాట. వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్ కూడా బాగా ఫాస్ట్ చేస్తుంది. సో ఎవరైనా చూడకపోతే
లేకపోతే నేను ఈ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని డే 3 బ్లాగ్ లో పెట్టాను, ఒకసారి చూడండి. సార్ కదా ఫ్రెండ్స్, నా డే 5 ఎట్లా జర్నీ ఎలా గడిచింది అనేసి. ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు నేను మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నాను కదా, 700 grams వెయిట్ లాస్ అయ్యాను అనమాట 2 డేస్ కి కలిపిను. నేను ఈ రోజుకి నా డైట్ స్టార్ట్ చేసి 5 డేస్ అవుతోంది. నేను నా టార్గెట్ ఏమంటే అట్లీస్ట్ ఒక 1 వీక్కి 1 కేజీ అయినా తగ్గేలా, 1 మంత్కి 4 కేజీస్ తగ్గేలా అని నా టార్గెట్ నేను తీసుకున్నాను అనమాట. సో 5 డేస్కి ఆల్మోస్ట్ 900 grams వెయిట్ లాస్ అయిపోయాను. ఇంకా నా ఛాలెంజ్ 6 కేజీస్ కదా తగ్గాలనుకోనింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నేను ఇంకా 5 కేజీస్ తగ్గినా నా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతాను. ఇంకా 5 కేజీస్ కూడా ఈజీగా తగ్గుతానని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం అయితే కలిగింది అనమాట. సో మీరందరూ కూడా నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా స్టార్ట్ చేశారు కదా డైట్, సో మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మన వీడియోస్ అన్ని మీకు హెల్ప్ అవుతున్నాయి. ఎవరైతే డైట్ చేస్తూ వెయిట్ లాస్ కావాలని స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ హెల్ప్ అవుతున్నాయి అనేసి అయితే అనుకుంటున్నాను. సో మీకు నచ్చి హెల్ప్ అవుతుంటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లీస్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మన ఛానల్కి ఎవరైతే సపోర్ట్ చేసినారో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి నన్ను. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఫ్యూచర్లో కూడా తీసేకి, సో మీరు ఎంకరేజ్ వల్ల నేను తీయగలనమాట. సో కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. సో రేపటి వీడియోలో డే 6లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.